దసరా పండుగ రోజున రాష్ట్రంలోని మహిళలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు వినిపించింది రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏటా రూపాయలు ఇరవై వేల కోట్లు వడ్డీ లేని రుణాలు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు ఐదేళ్లలోపు మొత్తం లక్ష కోట్ల రూపాయలను స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేకుండా అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని బట్టి విక్రమార్క చెప్పారు ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో బట్టి విక్రమార్క పర్యటించారు ఈ సందర్భంగా ఏరుపాలెం మండల కేంద్రంలో పాలశీతల కేంద్రంతో పాటుగా ఇందిరా మహిళా డైరీ యూనిట్ ను ఉప ముఖ్యమంత్రి కృషి చేస్తోందన్నారు సమాజాన్ని నడిపించే స్థాయికి మహిళలు ఎదగాలని బట్టి విక్రమార్క ఆకాంక్షించారు మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో నిర్మించిన పవర్ ప్లాంట్ ను బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగలేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు రూపాయలు ముప్పై ఆరు కోట్ల మెగావాట్ల పవర్ దీనిని ఏర్పాటు చేశారు అనంతరం మాట్లాడిన భట్టి విక్రమార్క కాలుష్య రహితంగా ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు ఇక సౌర విద్యుత్ ఉత్పత్తికి కూడా చర్యలు చేపడుతున్నామన్న డిప్యూటీ సీఎం ఇందుకోసం ఫైల్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్న బట్టి విక్రమార్క గత బిఆర్ఎస్ అరకొరగా రుణమాఫీ చేసిందని విమర్శించారు కానీ తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా మిగతా రైతులకు కూడా రుణమాఫీ చేసేందుకు ప్రయత్నిస్తామని బట్టి విక్రమార్క చెప్పారు మరోవైపు డిసెంబర్ తొమ్మిదవ తేదీలోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ కంప్లీట్ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు రైతులకు ఉపయోగపడేలా పంట బీమా పథకం కూడా అమలు చేస్తామని వివరించారు అలాగే హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ పామాయిల్ సాగు చేస్తామని అందుకు అనుమతులు కూడా వచ్చినట్లు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీఆర్ పెదవేగిలో ముక్క నాటారన్న తుమ్మల నాగేశ్వరరావు పంతొమ్మిది వందల తొంభై తర్వాత తెలంగాణలో వేసినట్లు గుర్తు చేశారు పామాయిల్ సాగు విషయంలో అవసరమైతే రాష్ట్రాల అధినేతలతో కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్తామని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు